తర్వాత దేవుని వాక్యం పంచుకోవడానికి మన మధ్యన ఉన్నారు. కనుక రెండు మాటలు చెప్తాను, తర్వాత అనౌన్స్మెంట్స్ ఇంతే. నేను చెప్పాలనుకున్న ఈ విషయం ఏంటంటే, ఒక మందిరము కట్టబడుతుంది, నాలుగు అంతస్తుల మందిరం చర్చ్ కట్టబడుతుందన్న దాని కొరకు అక్కడ ఉన్న సంఘస్థులు అందరూ కూడా ప్రార్థించి మనీ సమకూర్చి మందిరము కడుతుండగా, ఆ మందిరంలో పనిచేయటానికి కొంతమంది పనివారు అక్కడికి వచ్చారు. ఆడవాళ్ళు మగవాళ్ళు సిమెంట్ పని చేయటానికి, రాడ్లు బెండింగ్ పని చేయటానికి ఆ మందిరం దగ్గరికి వచ్చారు. పాస్టర్ గారు పాస్టర్ అమ్మ ఏమనుకున్నారంటే, కష్టపడి వాళ్ళు ఎండలో మందిరం కట్టడానికి పని చేస్తున్నారు కాబట్టి వారికి పగలు టైము తర్వాత భోజనం తర్వాత వారికి తీని మనం ఇద్దాం అని నిర్ణయించుకొని, ఆ పని చేసే వాళ్ళకి ఉదయం 10 గంటలప్పుడు సాయంత్రం 3 గంటలప్పుడు టీని తయారు చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి టీని ఇస్తూ ప్రతిరోజు 2-3 మాటలు దేవుని మాటలు చెప్తుండేవారట. పాస్టర్ గారు మందిరము కట్టేలోపు ఈ పని చేస్తున్న వాళ్ళు కొంతమంది అయినా దేవుళ్ళలోనికి రాలేకపోతారా అన్న ఉద్దేశంతో సువార్త ప్రకటిస్తూ చర్చ్ బిల్డింగ్ కంటిన్యూ అవుతుంది. ప్రతిరోజు టీ తీసుకొస్తున్నారు, టీ టైంలో వాడికి 10 నిమిషాలు దేవుని మాటలు ప్రకటిస్తూ. అందులో ఒక ఆయన క్రీస్తు అంటే నచ్చని ఒక ఆయన అందులో పనిచేస్తున్నాడు. ప్రతి వారం ఈ పాస్టర్ గారు చెబుతుంటుంటే ఆయనకి మహాకోపం వచ్చేస్తుంది. ఏదో ఒకటి పాస్టర్ గారికి తిరిగి అనాలనిపిస్తుంది, కానీ పనిలోంచి తీసేస్తారేమో అన్న భయంతో ఆయన చెప్పిన మాటలు వింటున్నట్లు నటిస్తున్నాడు, కానీ వినట్లేదన్నమాట. ఫైనల్గా చర్చ అంతా బిల్డింగ్ అయిపోయింది, పెయింటింగ్ వర్క్ అంతా అయిపోయింది. పైన క్రాస్ ఒకటి పెట్టారు, పెద్ద క్రాస్ ఒకటి. ఆ క్రాస్కి పెయింటింగ్ వర్క్ ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయిందన్నమాట. అందరి పని వాళ్ళు ఇంకా పని ఆపేశారు, పని అయిపోయిందని. ఆ పెయింటింగ్ వేయటానికి మాత్రం ఇద్దరిని మాత్రం చూసి చేసుకున్నారు. అందులో ఈ క్రీస్తు అంటే నచ్చని వ్యక్తి, క్రైస్తవులు అంటే నచ్చని ఒక వ్యక్తి ఆ పెయింట్ వేయటానికి ఆ రోజు వచ్చాడు. ఇంటి దగ్గర భార్యతో చెప్పి వెళ్ళాడంట, మందిరానికి నేను వెళ్తున్నాను, మందిరం పెయింట్ పై ఉండిపోయింది బ్యాలెన్స్ అని చేసుకొని. అయితే ఈరోజు పాస్టర్ గారికి చడమడ తిట్టేయాలని ఉంది. ఈ బిల్డింగ్ కడుతున్నంతసేపు ఆయన చెప్తున్న మాటలు నాకు చాలా బాధ కలిగాయి. ఏం వీళ్ళు దేవుడే దేవుడా, మన దేవుడు దేవుడు కాదా? ఎలాగైనా పాస్టర్ గారితో గొడవ పెట్టుకొని ఫైనల్ వర్క్ కాబట్టి చడమాడ నేను వాయించి వచ్చేస్తానని భార్యతో చెప్పాడు. చెప్పి ఇంటి దగ్గర నుంచి డ్యూటీకి బయలుదేరి వచ్చాడు. అక్కడ పెయింటింగ్ వర్క్ వేయటానికి ఇంటి దగ్గర పాస్టర్ గారు పాస్టర్ గారు ప్రార్థన చేసుకొని మరలా టీ పట్టుకొస్తారు వాళ్ళిద్దరికి ఒక ప్లాస్టో. పాస్టర్ గారు అన్నారంట, ఎంతో ప్రయాసపడ్డాం ఈ మందిరం కడుతున్న ఈ 4 నెలలు, ఒక్కరైనా ప్రభువుని అంగీకరిస్తారని, ఒక్కరు కూడా ప్రభువులోనికి రాలేదు, మరి నాకు చాలా బాధగా ఉందండి. భార్య ధైర్యం చెప్పి ప్రార్థన చేసి దేవుడు అభివృద్ధి చేయాలి, కానీ దేవుడు పని అది మన పని కాదు. నాటుట మన పని, విత్తుట మన పని, నీరు పోయిట మన పని, ఒకడు రక్షింపబడుట దేవుడి పని. మనం ఎవరిని రక్షలోనికి నడిపించలేదు, మనం అందరం పనివారు, మనం పని చేసామో లేదన్నదే చూసుకోవాలి అని భర్తకు ధైర్యం చెప్పి పంపించిన తర్వాత పైకి క్రాస్ దగ్గరకు వెళ్ళి స్టేజ్ సెట్ చేసుకున్నాడు. పేట్ పెట్టడానికి 10 o'clock అయింది మార్నింగ్, టీ టైము. కిందకి దిగాడు మాట పాస్టర్ గారు, పాస్టర్ గారు టీ పట్టుకొని వచ్చి తీస్తూ, బాబు ఈరోజు మీ ఇద్దరు మాత్రమే పనిలోకి వచ్చారు, మీ ఇద్దరు కూడా 2 మాటలు దేవుని గురించి చెప్తాను అని అంటే, ఏంటయ్యా నువ్వు చెప్పేది, 4 నెలలు చూపు పడుతున్నాను, ఎప్పుడు పని అయిపోతుంది అని ఇంకా ఆయన నోటుకు వచ్చినట్లుగా దుర్భాష వాడేసి పాస్టర్ గారిని చెడామిడ తిట్టేస్తే, పాస్టర్ గారి ప్రసంగం బదులు ఆయన ప్రసంగం పాస్టర్ గారు వినవలసి వచ్చింది. ఆ రోజు అంతా అయిపోయింది. పైకి పెయింట్ వేయటానికి వెళ్ళాడు. పెయింట్ వేస్తుండగా స్టేజింగ్ రోబోట్ తెగిపోయింది. ఆ పై నుంచి ఆ వ్యక్తి అకస్మాత్తుగా కిందన పడిపోయాడు.
పడిపోగల పక్కన ఉన్న వారందరూ దగ్గరికి చేరుకున్నారు. వెంటనే సోడా తీసి ముఖాన్ని కొట్టారు. కొట్టగానే కళ్ళు తెరుచుకున్నాడు. నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా, ఆ హైట్ నుంచి పడితే చచ్చిపోతారు, నువ్వు బ్రతికేవు తెలుసా అన్నట్టు. నేను ఎలా బ్రతికానంటే ఆ సమయంలో గొర్రెల మందను తోలుకుంటూ ఒక కాపురు వెళ్తున్నాడు. ఆయన పడ్డం పడ్డం గొర్రె మీద పడుతుంది, పడిపోవడం గొర్రె చనిపోయింది, ఇతరు బ్రతికిపోయింది. ఆ పాస్టర్ గారు అప్పుడు చెప్పారంట, నీ స్థానంలో గొర్రె చనిపోయినట్లుగే మనుషులందరి స్థానంలో నా యేసయ్య చనిపోయాడు. అప్పుడు అతని మనోనేత్రాలు తెరుచుకున్నాడు. సిలువ పైకి పెయింట్ వేసి కిందన నాకు బదులు మరణించిన గొర్రె పిల్ల అని రాశాడు. హల్లెలూయా. నేను కూడా చాలా ప్రార్థన చేస్తున్నాను. చర్చి పెట్టి 2 సంవత్సరాలు అయింది. ఏంటి, 50 మంది వరకు ఇండియా వెళ్ళిపోంటారు. బాగా దేవుడు ఎదుగుతున్నాడు, దేవుడి పనికి ఉపయోగపడుతున్నాడు అనుకునేసరికి ఒకరోజు చన్నా నేను రిజైన్ చేస్తాను అన్నది చెప్తున్నాను. కొంతమంది ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మా కంపెనీ నన్ను పంపిస్తుంది అనుకుంటున్నాను. ప్రార్థన చేసి పంపిస్తుంటాను. చాలా బాధ అనిపిస్తుంటుంటుంది. ఒకసారిగా 60 మంది వచ్చేస్తారు, ఒకసారిగా 30 మంది తగ్గిపోతారు. ఏంటి సింగపూర్లోని చర్చిలన్నీ ఇలాగే ఉంటాయేమో అని దిగులు పడిపోతుంటూ ప్రార్థన చేసుకుంటుంటాను. నేను ఇప్పుడు మీకు చెప్పిన ఈ స్టోరీ నేను చదివాను అనమాట. ఎవరైతే రక్షింపబడాలనుకుంటామో వారే రక్షింపబడుతుంటారు ఒకసారి. ఎవరైతే బాగా పనిచేసేస్తారనుకుంటే వారే మందిరంలో ఒకసారి ఉండకుండా వెళ్ళిపోతుంటారు. కానీ దేవుని పని మాత్రం ఎవరును ఆపలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది దేవుడు చేసే కార్యం. కనుక మనం సింగపూర్లో ఉన్నంత వరకు మనకు సహోదరి మీ రూమ్మేట్స్కి సువార్తను ప్రకటించండి. దేవుని మందిరానికి నడిపించండి. దేవుని ఆశీస్సులు మీరు పొందండి. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. ఆమేన్.